నారా లోకేష్ పాదయాత్ర 188వ రోజు కొనసాగుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి లోకేష్ శివగడం పాదయాత్ర ప్రవేశించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద లోకేష్కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. నారా లోకేష్ శివగడానికి ప్రజాభిమానం పోటెత్తింది. యువగళం పాదయాత్ర 2500 కిలోమీటర్లు మైలురాయి చేరుకుంది. సీతానగరం దగ్గర శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. మంగళగిరిలో 20,000 ఇళ్ల నిర్మాణానికి హామీ ఇస్తూ శిలాఫలకం ఏర్పాటు చేశారు. ఏపీలో అరాచక పాలనపై సమరభేరి మోగిస్తూ 5 కోట్ల ప్రజల జనగళమే యువగళమై సాగుతోందని నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో ఇళ్లు లేని పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. అసైన్డ్ కొండ, అటవీ, రైల్వే, ఇతర భూముల్లో ఉండే పేదల ఇళ్లను క్రమబద్ధీకరించి పట్టాలు అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.